మై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ సొరకాయ వాడాలన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా వేసానన్నమాట, అమ్మత వేస్తున్నాను వీడియో కోసమని. చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇవి అంటే ఓన్లీ సొరకాయ వాడాలన్నమాట ఫ్రెండ్స్. ఇవి వీటిలోకి ఏం కావాలంటే సొరకాయ ముక్కలు, సొరకాయ ముక్క అంటే మనకి తగినంత చేసుకున్న దాన్ని బట్టి ఒక ఆకు ముక్క తీసుకుని సొరకాయ ముక్క అది అంతా కూడా కోరుకుని, సొరకాయ ముక్కను కోరుకుని ఫ్రెండ్స్ దాన్ని దాంట్లో ఒక కప్పుడు బీపిండి, ఓన్లీ బీపిండి కలుపుకొని అదంతా ముద్దలాగా వచ్చిన తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు కావాలన్నమాట ఫ్రెండ్స్, ఆనియన్స్ అన్నమాట. అది వేసి కలిపేసేసి ఈ విధంగా వడలాగా వేస్తారన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇలా వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇవి ఇది ఈవినింగ్ స్నాక్ కూడా మన ఇష్టం, ఎప్పుడైనా తినచ్చు ఫ్రెండ్స్. ఇవి సొరకాయ వడలన్నమాట ఫ్రెండ్స్. వీటిని చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నమాట ఫ్రెండ్స్, సొరకాయ ముక్క, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అన్నమాట. కొంతమంది కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుంటారు ఫ్రెండ్స్. అది వేసుకునే ఎవరు ఇష్టాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. అదంతా కూడా ఒకప్పుడు బీపిండి, జీలకర్ర, ఇవన్నీ, అల్లం కూడా ఫ్రెండ్స్ ఇది మర్చిపోయా, అల్లం కూడా కావాలి. అల్లం కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మొత్తం అంతా కూడా కలిపేసేసి ఇలా వడలా వేసుకుని ఫ్రై చేసుకోవటమే అన్నమాట ఫ్రెండ్స్. ఇది సేమ్ గారెలు, వడలు అన్నీ కూడా ఇదే టైప్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.